పబ్లిక్ టెండెన్సీ డిఫరెంట్గా ఉంటుంది అనేది వీళ్ళ ఒపీనియన్. ప్రాక్టికల్గా డెవలప్మెంట్ అనేటువంటిది అక్కడ రొటీన్గా వాళ్ళ జీర్ణించుకుపోయింది. ఇప్పుడు అక్కడ ఒక చంద్రబాబు వచ్చాడని ఇండస్ట్రీస్ వచ్చినాయా, లేకపోతే కనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నాడని వచ్చినాయా, ఇంతకుముందు పెద్ద పెద్ద కంపెనీ ఎప్పటి నుంచినో నడిచిపోయినాయి. ఒక గ్రోత్ రేట్ ఎప్పుడు కూడా డెవలప్డ్ సిటీలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్త వాటిని అలా తయారు చేయాలంటే కష్టం. ఆల్రెడీ అది ఒక సెల్ఫ్ సస్టైనబుల్ అంటుంటారు చూడండి, ఇది సెల్ఫ్ సస్టైనబుల్ అనేది మనం చెప్పుకోవాల్సిన పేరు. అక్కడ అది ఆటోమేటిక్ సెల్ఫ్ సస్టైనబుల్, దాంట్లో కొత్తగా వచ్చి మనం డెవలప్ చేసేది ఏం లేదు, డెవలప్మెంట్లో మనం ఒక పార్ట్ అంతే. ఇప్పుడు హైదరాబాద్ది మనం అందరం చాలా గొప్పగా చెప్తుంటాం, ఎవడొచ్చినా రాకపోయింది అండ్ డెవలప్మెంట్ అదే అయిపోయింది. చంద్రబాబు ఎన్నాళ్ళు మరి ఏ ప్రభుత్వ హయాంలో ఈ స్థాయిలో సౌత్ ఇండియాలో ఒక అతిపెద్ద ఎన్ఆర్బిట్ మాల్ లాంటిది ఎందుకు గత ప్రభుత్వాలు తీసుకురాలేకపోయింది? చంద్రబాబు గారు తీసుకురాలేదు, విశాఖలో నేను అనేది విశాఖ ఎందుకు తీసుకురాలేకపోయింది? బేసిక్ గా ఆ రోజు స్టేట్ క్యాపిటల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు ఎవడైనా సరే. ఫస్ట్ ఎన్ఆర్బిట్ మాల్స్ మీకు అక్కడే ఉన్నాయి, అక్కడ ఉన్న వరంగల్లో పెట్టలేదు, లేకపోతే ఇంకో చోట పెట్టలేదు, క్యాపిటల్ మీద కాన్సన్ట్రేట్. అంటే విశాఖను క్యాపిటల్ అని నమ్ముతున్నారా పరిశ్రమ కదా, కామన్ కదా. ఇంకోటి అది క్యాపిటల్ చేసినా చేయకపోయినా అడిగని అవసరం, బట్ ఒక స్టేట్కి సంబంధించిన మేజర్ సిటీ. అవును, అది క్యాపిటల్గా. ఇప్పుడు కేరళలో త్రివేంద్రం క్యాపిటల్, కానీ ఎవడు పట్టించుకుంటాడు, అందరూ కొచ్చికే పోతారు అంతే కదా. అట్లాగే ఇక్కడ అమరావతి రేపు పొద్దున కూడా సమస్యదే. చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇంకో 10 బిల్డింగ్లో 50 బిల్డింగ్లో కొత్త కట్టించిపించవచ్చు, లేకపోతే 4 అపార్ట్మెంట్లు కట్టిపించవచ్చు జనాలకిస్తే, ఆ టైపే అవుతుంది. కానీ రావాలనుకున్నోడు ఎక్కడికి పోతాడు?